చెల్లి ఇక్కడ సంగారెడ్డి కలెక్టర్ ఎదురుగా నిర్వహణ కింద అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. 2011 లోపల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మా సీనియర్ చాలా సార్లు స్ట్రైక్ చేయడం జరిగింది. వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ విద్యార్థులు స్ట్రైక్ చేస్తే ఎంత ఎత్తున నిరసన జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని అప్పటి వరకు మభి పెట్టడం కోసం చాలా సార్లు జాబ్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ అనేది లేదు. వాళ్ళు జాబ్స్ ఇవ్వడం వల్ల అప్పుడు ఫోర్త్ ఇయర్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళకు మాత్రమే జాబ్స్ రావడం జరిగింది. ప్రతిసారి స్ట్రైక్ చేయడం చేసినప్పుడల్లా అదే జరుగుతుంది. అంత తర్వాతకి మాత్రం మళ్ళీ మమ్మల్ని అగ్రి ఇంజనీరింగ్ గురించి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. అంత మాత్రం దానికి అసలు మా అగ్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందని మీ గవర్నమెంట్ను అడుగుతున్నాను. మిగతా స్టేట్స్ లోపల కూడా చాలా స్టేట్స్ లోపల అగ్రి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కాకపోతే మన స్టేట్ లోపల ఇంకొకటే. ప్రైవేట్ కాలేజెస్ కూడా అగ్రి ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా లేవు. మిగతా స్టేట్స్ లోపల చాలా కాలేజెస్ ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఒక 8 లాక్స్ అయితే చదువుకుంటే వాళ్ళే జాబ్స్ ఇచ్చేంత అగ్రి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వేరే స్టేట్స్ లోపల ఉన్నాయి. కాకపోతే మేము గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ అంటే ఒక గవర్నమెంట్ గుర్తింపు. అది ఒక గవర్నమెంట్ అంటే ఎవరికైనా ఒక సెక్యూరిటీ లెక్క ఫీల్ అవుతారు. మామూలుగా ఏదైనా జాబ్ వస్తే ఈ రోజులలో ఎవరైనా కూడా 1 లాక్ రూపీస్ శాలరీ సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తారంటే గవర్నమెంట్ జాబ్ కాకపోతే ఏ గవర్నమెంట్ జాబ్ కాదు కదా అన్న ఫీలింగ్తో ఉంటారు. అదే గవర్నమెంట్ జాబ్ 20 లాక్స్ 20,000 రూపీస్ గవర్నమెంట్ శాలరీ నుంచి వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ అన్నది వాళ్ళకు ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ అంటే ఆ విధంగా అందరూ ఫీల్ అవుతారు. పేరెంట్స్ కూడా అసలు గవర్నమెంట్ కాలేజ్ అంటే చాలా మంది ఒక అగ్రి ఇంజనీర్ అంటే వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా మన పిల్లలు చదువుకొని వస్తారు అన్న విధంగా ఆలోచించి మా సీనియర్స్ లోపల ఒక్కొక్క క్లాస్ లోపల 60 మెంబర్స్. ఇది 2016 లోపల మా బ్యాచ్ 35 మెంబర్స్ ఉన్నాం సార్. రాను రాను మా కాలేజ్ లోపల చాలా వరకు తగ్గిపోతుంది సార్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళైతే అసలు వస్తారో రారో కూడా తెలియదు. ఎందుకు తగ్గిపోతుంది అంటే అసలు వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ లేవు. మేము ఫోర్త్ ఇయర్ వరకు చదువుకుంటారు, మాకు ఏం జాబ్స్ ఉండేది. మీ పేరెంట్స్ అసలు ఏం ఆలోచించి మమ్మల్ని కాలేజ్ పంపిస్తారు? ఇంకా మిగతా వాళ్ళు పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండిపోతున్నారు. అదే మామూలు పీరియడ్ వాళ్ళు కూడా అదే విధంగా ఉంటున్నారు. మేము కూడా అదే విధంగా కదా. దానికి గవర్నమెంట్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నది? అసలు దానికి మామూలు కాలేజ్ లేక మామూలు కాలేజ్ అయిపోతుంది కదా. గవర్నమెంట్ అని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మాకు మిగతా స్టేట్స్ లోపల ఏ విధంగా అయితే జాబ్స్ ఇప్పిస్తున్నారో మాకు కూడా ఇప్పేయాలని కోరుకుంటున్నాం. మేము డ్రిప్ ఇరిగేషన్ లోపల ఇంకా పాలిహౌస్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ లోపల మాకు జాబ్స్ వస్తాయి. అదే విధంగా సిఏబిఎం వాళ్ళు వేరే కోర్స్ వాళ్ళు కూడా అవి ఫిట్ అవుతారు. కాకపోతే మేము వాళ్ళకంటే ఎక్కువ నేర్చుకుంటాం. మేము నేర్చుకుంటాం కాబట్టి అది అర్హత మాకిస్తేనే వాళ్ళు రైతులకైనా కూడా న్యాయం జరుగుతుంది. అర్హత లేని వాళ్ళకి ఇస్తే అదేం న్యాయం జరుగుతుంది సార్? అనవసరంగా రైతులే నష్టపోతున్నారు. గవర్నమెంట్ అని ఆలోచన